అందరికి ఎట్లా అందుతుంది? ఆపేశారు కదా కోర్టుకు పోయి, ఆగిపోయినాయి. కొంతమందికి వచ్చినాయి, ముందు ముందు జాగ్రత్త పడ్డ వాళ్ళకి తర్వాత రాలా ఆగిపోయినాయి కదా. ఎట్టుందంటే ఏం చెబుతావు? వచ్చినోడికి వచ్చినట్టు అనుకుంటుండో, లేనివాడు ఎడుతానే ఉండవు. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు ఉండే, నాకు రేషన్ కార్డు లేదు. తిరిగి 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 కాలు పోతుండయి. ఇడికి పోతే ముసారాబాద్ పో అంటారు, ఆడికి పోతేనేమో అది అవురు సరూనగర్ కూడా కాదు, అదేది రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ ఆడికి పోయే 3 సార్లు ఒక్క నా కొడుకు కూడా వాళ్ళు ఇచ్చుకోవడము, కాగితాలు ఆడేయడము. పరిపాలన కేసీఆర్ పరిపాలన బాగున్నా, ఈ మిగతా వాళ్ళు చేస్తున్నారా? అది కూడా పెద్ద సమస్య. ఇప్పుడు మెయిన్ వాడు అయితే అన్నీ బాగానే పెడుతున్నాడు, కానీ మిగతా ఏదో అన్ని కొడుకు సరిగా చేయడం రెస్పాన్స్ లేదు. మెయిన్ ఆఫీసుకి పోతే పట్టించుకోవడం లేదు. ఒకటి దాకా ఎందుకు నాకే రాలేదంటే ఆలోచించు. నాకేమైనా పొలం ఉందా, ఇల్లుందా, రెంట్ ఇళ్ళల్లోనే ఉన్నా, టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా. మార్పు కోరినంత వాడు చేస్తాడని నమ్మకం ఏముంది? ఆయాదోళంది కొడుకులైనా వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఉంటే వాళ్ళు చేస్తే కదా, ఆఫీసర్లకు ఎత్తుగా ఒత్తిడి చేసి చేపించే వాడు కావాలా? 10,000 ఏముంది, ఒకటి రోజు 2 రోజులు పెట్టుకున్నారు, ముందు జాగ్రత్త పడి పడ్డ వాళ్ళకి పడ్డాయి. అవకతవకలు అంటే అది సర్వసాధారణం. ఏ ఎదవ వచ్చినా, ఏ మంచివాడు వచ్చినా అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళేం సత్యహరిశ్చంద్రులు కాదు, దొంగరా కొడుకులే. ఏముంది, ఎట్లా జరుగుతాయి? కాకపోతే ఏంటంటే మొన్న 2 రోజులు ఆగి ఉంటే చాలా మందికి వచ్చాయి, రాలేదు, ఆగిపోయాయి. ఆ పంచినవి సరైన మనుషులకు సరైన అందలేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి అందలేదు, అది నిజము. అనవసరంగా వేరే వాళ్ళంతా తీసుకున్నారు. ఏ బాధితులు లేరు, ఏం లేదు, ఇదే వీధిలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కమలానగర్లో అసలు ఎవరికి ఇది లేదు. ఒక రోడ్ నెంబర్ 7 తప్పితే, రోడ్ నెంబర్ 7 తప్పితే ఎక్కడ ఇటు ఇటుకి రాలేదు. ఈ కమలానగర్లో అయితే ఎక్కడ లేదు. కానీ మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏ ఇంట్లో నీళ్ళు వచ్చాయో ఏమో మనకు తెలియదు. అది మాకు తెలియదు. తీసుకున్న వాళ్ళు అవన్నీ మాకు తెలియదండి. మాకు తీసుకున్న వాళ్ళని బట్టి వాళ్ళు బాధితులు కాదు. ఎవరైతే తీసుకు మాకు తెలిసి మిగతా ఇంకా ఎంతమంది తీసుకున్నారో ఏమో మనకు తెలియదు. తెలిసిన వాళ్ళని బట్టి మనకు తెలుస్తుంది అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.